అన్నింటికీ కాళేశ్వర చెప్పమే రాష్ట్రంలో ఏ మూలకైనా ఆ ప్రాజెక్టు నీళ్ళే తీసుకుపోతామంటున్న సర్కార్ ఆయకట్టుకు ఇప్పటిదాకా కాల్వలన్నది ఇవ్వలే కానీ మూసీలోకి కూడా పారిస్తామంటున్న ప్రభుత్వం జీవో త్రిబుల్ వన్ ఎత్తివేత ఆ ప్రాజెక్టే ట్రంప్ కాడు ఉస్మాను హిమాయత్ సాగర్ లో కాళేశ్వరాన్ని లింక్ చేస్తామని ప్రకటన హుస్సేన్ సాగర్ ను ఆ వాటర్ తోనే నింపుతామని హామీ అంటూ ఒక వార్త ఇలా ఇలా గెస్ట్ను విలవలేదు ఎందుకంటే ఈ గంటల కమానం సాగుతా ఉంది అసలైన వార్తలు ఎనకబడుతున్నాయని చెప్పి గెస్ట్ ని గెస్ట్ ప్రాధాన్యతను కూడా కొంత కొంతవరకే కుదించాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన చెప్పింది ఇది మేడిగడ్డ నుంచి ఏటా వానాకాలంలో నూట ఎనభై టిఎంసీల నీళ్లు ఎత్తిపోయడం జరిగింది ఏంది ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేళ్ళు అవుతుండగా ప్రస్తుతం వాటర్ ఇయర్ వరకు నూట యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది టిఎంసీలను మాత్రమే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేశారు ఇందులో యాభై టీఎంసీలకు పైగా నీళ్లు హృదాగా సముద్రం పాలయ్యాయి ఇక జూడు కాళేశ్వరం కథ జంట జలాశయాల నీళ్లే దూపదీరుస్తున్నా హైదరాబాద్ తాగునీటికి జంట జలాశయాల నుంచి నీళ్లే తీసుకోవడం లేదని కృష్ణా గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల నీళ్లే పుష్కలంగా వస్తున్నప్పుడు ఆ నీళ్లు అవసరమే లేదని సీఎం కేసీఆర్ జివో త్రిబుల్ వన్ ఎత్తివేసేందుకు సిద్ధమైన సమయంలో ప్రకటించారు కానీ ఈ ఏడాది ఎండాకాలంలోనే హైదరాబాద్ మెట్రో డ్రింకింగ్ వాటర్ బోర్డు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి నీటిని తరలించాయి ఈ వాస్తవాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టి జంట జలాశయాల నీళ్లే అవసరం లేదని చెప్తున్నది ఇక కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మాట సంఘటనలు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో ఎక్కడ బంగాళాఖాతంలో నీళ్లు తక్కువ అన్న కూడా కాళేశ్వరం నుంచి నేను ఇస్తా అని చెప్పాను కేసీఆర్ ఆ టైప్ మనిషి అరేబియా సముద్రానికి కూడా మేము కాలువ నీళ్లు పంపిస్తాం అక్కడ సముద్రాలు ఎండిపోకుండా కాపాడగలుగుతా నేను ఒకవేళ ఒకవేళ మేఘాలకు గనుక ఒకవేళ నీళ్లు తక్కువ పడితే నీళ్లు తక్కువ పడితే కాళేశ్వరం నుంచే లిఫ్ట్ చేస్తాం మేఘాలకు కూడా లిఫ్ట్ చేస్తాడు పైపు పెట్టి కాళేశ్వరం అనేటువంటి ఒక బోగస్ ప్రాజెక్ట్ తోటి కలల తెలంగాణను కన్నీల తెలంగాణగా మార్చిన కేసీఆర్ మీరు చూడండి ప్రజలారా ఎంత దుర్మార్గం అంటే రాష్ట్రంలో ఎక్కడా నీళ్లు పారినా అవి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవి అన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటున్నది ప్రాజెక్టు కింద కనీసం పంట కాలువలను కూడా తవ్వని సర్కారు మూసీలోను కాళేశ్వరం నీళ్లు పారిస్తామని అంటున్నది హుస్సేన్ సాగర్ ను కాళేశ్వరం నీళ్లతో నింపుతామని ప్రకటించింది జీవో త్రిబుల్ వన్ ఎత్తేసేందుకు కాళేశ్వరం ను ట్రంప్ కార్డుగా ఉపయోగించుకుంటుంది ఉస్మాన్ సాగర్ సాగర్ జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియా కలుషితం కాకుండా కాపాడే త్రిబుల్ వన్ జీవోను ఎత్తేసిన ప్రభుత్వం ఆ జలాశయాలను కాళేశ్వరంతో లింక్ చేస్తామంటున్నది ఇందుకు అవసరమైన పనులేవి మొదలు పెట్టక ముందే కాళేశ్వరం నీళ్లను ఆ రెండు జలాశయాలు దాటించి మూసీలోకి ప్రవహింపజేస్తామని హామీ ఇచ్చింది ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకే నీళ్లు ఇవ్వని ప్రభుత్వం ఆ నీళ్లను ఎక్కడెక్కడికో తరలిస్తామని చెప్తుండడం ఇంజనీర్లను కూడా విస్మయానికి గురిచేస్తున్నది ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు మత్తడి దుంకినా కూడవెల్లి వాగు పారినా ఆ నీళ్లను ఎస్ఆర్ఎస్పీ నుంచి తరలించినవే కానీ వాటిని కాళేశ్వరం కలరింగ్ ఇచ్చి పలు రాష్ట్రాల వారిని పిలిపించి చూపిస్తున్నది ఆయకట్టులో పదో వంతు నీళ్లు ఏడుగడ్డ నుంచి ఏటా వానాకాలంలో నూట ఎనభై టిఎంసీల నీళ్లను ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్లోజ్ ఇదే ఇది రోకడ్జీ తెలంగాణ ప్రజలు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నెట్ స్లో ఉందా నెట్ స్లో ఉందా ఏంది భరత్ కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికేం రావాలి మేడిగడ్డ అయింది మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లు సుందిల్లా అన్నారం మీదుగా ఎల్లంపల్లిలో పడాలి ఎల్లంపల్లిలో పడాల్సిన ఇగో ఇగో ఈ శ్రీపాద ఎల్లంపల్లికి కాళేశ్వరం నుంచి రావాలి ఎట్లా ఇగో ఇట్లా ఎత్తిపోసి ఇండ్లకు రావాలి ఇండ్లకేని ఇగో ఇక్కడ ఉంది కదా మానేరు మేడారం ట్యాంకు ఇవి ఇవన్నీకి కొండ పోసమా పోసమ్మా ఇవన్నీ ఉన్నాయి కదా ఇక రిజర్వాన్ని ఈ ప్రాజెక్టులు అన్నింటిలోకి నీళ్లు రావాలి ఇక్కడి నుంచి నీళ్లు లేవు నోటీస్ లేవు సుక్క నీళ్ళు లేవు ఇప్పుడు వస్తున్న నీళ్ళు ఎక్కడి నుంచి అయ్యా సారు అని అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇంకో కాలువ ఉంటుంది గిదే మానేరు మంజీరా మంజీరా రివరు హల్దీవాగు ఇది ఉందా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు వస్తున్న నీళ్ళుగో ఈ ఫ్లడ్ ఫ్లో కెనాలు కాకతీయ కెనాల్ నుంచి వస్తూ ఉన్నాయి ఇవి గోదావరి నుంచి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోయినా కాళేశ్వరం కట్టకపోయినా ఈ నీళ్ళు వచ్చాయి ఆటోమేటిక్ వచ్చేటి ఇప్పుడు ఏమంటున్నాడు ఈడి నుంచి నీళ్లు కనీసం కరీంనగర్ దాకా కూడా వస్తలేవు దాన్ని తెచ్చి మూసీలో పోస్తా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు మూసీలో పోయాలంటే ఏంది సో ఇటుకేం ఏం తీసుకొస్తాం గంధవాళ్ళ రిజర్వాయర్ కట్టాలి గంధం కడ రిజర్వాయర్ కాదు కదా తట్టేడు మట్టి తీసింది లేదు అదొకటి కేశాపురం కేశాపురం ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్న కేశాపురంని రిజర్వాయర్ చేస్తాడు కేశాపురం నుంచి చెంట జలాశయాలకు లేకపోతే హైదరాబాద్కు తాగునీళ్ళు అని చెప్పిండు ఇదంతా డ్రామా ప్రజలరా సిమెంట్ కూడా ఈ ప్రాజెక్టును చూపెట్టి మన కొంపలసి ప్రజలారా మీరు ఎంత కాదనుకున్నా కేసీఆర్ కుటుంబం ఈ ప్రాజెక్టు పేరు మీద ఇప్పటికి అన్ని భూములు అవన్నీ కలిపి ఒక లక్ష కోట్లు దోషింది ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు దోషింది ఏమంటారు రాష్ట్రంలో ఏ మూలకైనా ఆ ప్రాజెక్టు నీళ్ళే తీసుకుపోతామంటున్న సర్కారు కట్ట ఇప్పుడు మూసీలకు లేకపోతే హుస్సేన్ సాగర్లకు ఈ నీళ్ళేనట కాలువలు ఉన్నాయా ఉన్నాయా కాలువలు డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉన్నాయా పోని అంటే కాలువలు అంటే ఏంటంటే ప్రజల ఒక రిజర్వాయర్ నుంచి ఒక కాలువ వాడతా ఆ కాలువ నుంచి పిల్ల కాలువలు పంట పొలాలకు పోయే కాలువలు ఈ పంట పోయే కాలువలే దొవ్వలేదు పంట పోయే కాలువలే కాలువలేదవ్వనప్పుడు నీళ్ళు ఎక్కడ ఇంకా నీ కొండపోసమ్మ సాగర్ నిండిందా రంగనాయక్ సాగర్ నిండిందా మీరు జూడిపోరి ఇవిటిని చూపెట్టి కేవలం కేసీఆర్ చూమంతరు చేస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రజలారా మీరు మేల్కోనన్ని రోజులు మాలాంటోళ్ళు ఎంత మొత్తుకున్నా ఈ ఫలితాన్ని రేపు భవిష్యత్తులో మీ పిల్లలు అనుభవిస్తారు ఇప్పుడు జరుగుతున్న మోసానికి పరిహారంగా మీ పిల్లలు మీ భవిష్యత్తును తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి నేను చెప్తుంది ఉత్తముచ్చట కాదు మొదట్ కాళేశ్వరం మేడిగడ్డ కార్ నుంచే లైవ్ చేసి చెప్పిన ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టుగా మారబోతుంది ప్రజలారా అప్రమత్తంగా ఉండండి మీ కొంప కొల్లేరైతుందని చెప్పిన ఆ రోజు ప్రాజెక్టు గట్టక ముందుకే చెప్పినా ఈ రోజు వరకు కూడా అదే చెప్తా ఉన్నా మీ కళ్ళ ఉంది ధరణి దరిద్రం అని చెప్పినా మూడు జింతల పల్లెకాడ ఓపెన్ చేసినప్పుడు చెప్పినా ఇది మీ కొంపారుస్తుంది ఆ తర్వాత అనుభవదారుడి కాలం డిలేట్ చేస్తా ఉన్నాడు మూడు లక్షల ఎకరాల దళితుల భూమి పోతా ఉందని చెప్పినా అయిపోయింది భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రికార్డులు మాయం చేస్తుండని చెప్పిన అయిపోయింది ఇన్ని ఇన్ని సాక్షాధారాలు మీ కళ్ళ ముంగట పెడతా ఉన్నాయి మీ కళ్ళ ముంగట కనిపిస్తా ఉన్నాయి ఇంకా మేలుకోకపోతే ఇంకా మనం మాయలలో ఉంటే మత్తులల్లో ఉంటే పాలాభిషేకాల కాడు ఉంటే తాత్కాలికంగా నీ పిల్లలకు పాలాభిషేకాలు ఏది కేసీఆర్ ఫోటో పాలాభిషేకాలు చేస్తుండొచ్చు కానీ ఈ గుక్కెడు పాలు దొరకక నీ బిడ్డ ఏడ్చే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేళ్ళు అవుతున్నా కూడా అంటే ఈ వాటర్ కూడా ఎట్లా ఎత్తాలి ఇది ఎత్తిపోవడం ఎట్లా నూట ఎనభై టిఎంసీలు గ్రావిటీ అంటే నది పారేటప్పుడు మాత్రమే ఎత్తాల్సిన నీళ్ళు ఇవి నది ఎన్ని రోజులు పడుతుంది అన్న వానకాలం వానకాలంలో వారుతుంది వానకాలంలో రోజుకు మూడు టిఎంసీలు ఎత్తిపోయాలి అనేది లెక్క అవుతుంది రోజుకు మూడు టీఎంసీలు అంటే రెండు నెలల పాటు ఎత్తిపోయాలి రెండు నెలల పాటు నది వారుతుందా ఇంపాసిబుల్ ఇది మాయా మచ్చింద్ర లెక్క మాయా మచ్చింద్ర లెక్క ఇది ఇంకా మీరు చూడండి ఇక మళ్ళా కూడా చెప్తున్నా ఇదేమైనా తప్పు అయితే చూడరు ప్రజలారా ఎవరన్నా ఇది తప్పు అని అంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఇది ఒక్క మాట చెప్పండి సార్ నాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నేను గతంలో చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ మీ మెదళ్ళలోకి ఎక్కాలని చెప్తా ఉన్నా బాహుబలి ఉన్నాయి పంపులు మన మునిపోయి మొన్న మునిపోయిన బాహుబలి పంపులు ఉన్నాయా ఆ బాహుబలి పంపులకు సంబంధించి ఆ పంపులు ఎంతనాయా ఎంత పంపులు అంటే మొత్తం అన్ని పంపులు కలిపి పదిహేను వందల కోట్లు ఓకే పదిహేను వందల రూపాయల కోట్లతోటి బిహెచ్ఎల్ అనేటువంటి కంపెనీ వీటి మెయింటెనెన్స్ బిగింపుడు అంత చేసింది పదిహేను వందల రూపాయలు బీహెచ్ఎల్ కి వచ్చినాయి ఈ పంపులు పెడితే అయితే ఈ పంపులు పెట్టమని చెప్పింది ఎవరు ఈ పంపులు ఈడ పెట్టాలని ఇలా ఆర్డర్ ఇచ్చింది ఎవరంటే మెగా కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇచ్చింది ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇటు ప్రభుత్వం ఉంది కదా ఓకే తర్వాత ప్రజలు ఈ ప్రజలు ఏం చేసారంటే కేసీఆర్ కు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పచెప్పిరు బడ్జెట్ రూపంలో రెండు లక్షల కోట్లు అప్ప చెప్తే ఈ రెండు లక్షల కోట్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి వస్తే ఇందులో ఏం చేసిండు కేసీఆర్ ఈ బాహుబలి పంపులు పెడతాను ఏడు వేల సారీ పదహారు వందల కోట్లు ఇది పదిహేను అంట ఓకే పదహారు వందల కోట్లు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బాహుబలి పంపుల కోసం మెగా కంపెనీకి ఇచ్చింది ఈ మెగా కంపెనీ ఏం చేసింది ఈ ఏడు వేల ఆరు వందల కోట్లకేని పదిహేను పదహారు వందల కోట్లు పెట్టి పంపులు పెట్టింది మరి తతిమ ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ప్రజలరా మీదే కదా సొమ్ము సమానం లేదా మీకు మీ సొమ్మె ఈ ఆరు వేల కోట్ల రూపాయలు అప్పనంగా కేటీ రామారావు బినామీలకు వెళ్ళిపోయినాయి అక్కడ పెట్టుకో అన్నందుకు ఆరు వేల ఆ ఇచ్చినట మోటార్లు బిగించుకో ఆర్డర్ ఇచ్చిన ఆరు వేల కోట్ల రూపాయల లాభం కష్టపడి మోటార్లు పెట్టి మొత్తం ఫిట్టింగ్ మెయింటెనెన్స్ అంతా చేసిన ఏమో పదహారు వందల కోట్లు దాని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే మళ్ళీ దాని ఖర్చు ఎంత వీళ్ళు కేటాయించింది ఇది ఒక్క పంపుల కాన్నే ఎస్ ఒక్క పంపులే ఓన్లీ పంపులు అది మోటార్ల కాన్నే ఈ బాహుబలి ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిమ కంపెనీ మొన్న ఎవరు యాదగిరి గుట్ట కాడికి హెలికాప్టర్ తీసుకొని ఒక ఆయన ప్రతిమా శ్రీనివాసరావు ఈయనకు అసలు ఈ కన్స్ట్రక్షన్స్ తో సంబంధమే లేదు హిందూ హిందూ అనేటువంటి ఏదో హిందూ జన హిందూ అనేటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ దక్కితే ఈయన్ని బెదిరించి ఈయన దగ్గర నుంచి ప్రతిమా వాళ్ళకి ఇచ్చారు ఓకే ప్రతిమా వాళ్ళకు మళ్ళా కట్టబెట్టిచ్చిండు కేసీఆర్ ప్రతిమ ఎవరు కేసీఆర్ పెట్టుబడి పెట్టేటోళ్ళు ఈ ప్రతిమా వాళ్ళు ఇల్లంతకుంట దగ్గర ప్యాకేజీ నిర్వహిస్తున్న క్రమంలో బ్లాస్టింగ్ జరిగితే బ్లాస్టింగ్ జరిగితే తొమ్మిది మంది తునా తునకలు అయిపోయారు ఎవరికి బయట కబర్ కూడా లేదు అయితే దీనికోసం ఎంక్వైరీ జరుగుతుందని ప్రతిమాడు ఏం చేసిండు మళ్ళా వెంటనే వాళ్ళ బోర్డులు వీకేసి వీళ్ళ వచ్చి ఆడ కూర్చొని కూర్చేసుకొని కూర్చొని డెడ్ బాడీలు ఎక్కడెక్కడ బయటకు చాలా జాగ్రత్త ఇది కాళేశ్వరం దంద మీకు ప్రజలారా నేను చెప్తున్నా కదా ఇది మీ సొమ్ము ప్రజలారా ఇది మీది మీ మీ బిడ్డల రక్త మాంసాల పైసలు ఇవన్నీ కేసీఆర్ వాడుకుంటుండ దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్న కాళేశ్వరం అనేది అత్యంత పెద్ద బోగస్ ప్రాజెక్టు కాళేశ్వరం అనేది అత్యంత పెద్ద బోగస్ ప్రాజెక్టు రైట్ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ఆరు వందల కోట్లు అన్న ఆరు వేల కోట్లు అవి ఆరు వేల కోట్లు నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేను చెప్పిన లెక్కలలో అనా పైసా తప్పున్నా మీరు ఏది చెప్తే అది చెప్తా ఏది చెప్తే అది చేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే మీ ఇంజనీర్లను పంపి సో దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి దయచేసి ఒక నిమిషం దానికోసం కాన్సన్ట్రేషన్ చేయండి లైక్ చేయండి తర్వాత షేర్ కూడా చేయండి దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ షేర్ బటన్ కూడా క్లిక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో లో మీరు చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందుకే ఆ లైకులు తక్కువ చూపిస్తున్నాయని మీకు లైక్ బటన్ లైక్ బటన్ క్లిక్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా రోజు ఫస్ట్ చేయాలి ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేయండి నువ్వు కాంగ్రెస్కి సపోర్ట్ చేయకన్నా అంటుండు మిత్రమా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విపక్షానికి నేను సపోర్ట్ చేయాలి ప్రతిపక్షాలకే నేను సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ అనే కాదు బీజేపీకి సపోర్ట్ చేయాలి బీఎస్పీకి చేయాలి ఇంకో పార్టీ చేయాలి అన్నిటికీ చేయాల్సింది పార్టీ ఏం లేదు అట్లా మీడియా అనేది ఎప్పుడు ఆపోజిషన్లోనే ఉండాలి ఆపోజిషన్ పన్నప్పుడల్లా వాళ్ళని లేపుతూనే ఉండాలి మన బాధ్యత కూడా అది